చాలా కార్పొరేట్ సంస్థలు తమ ఉద్యోగుల్లో అంకిత భావాన్ని సామరస్య వాతావరణాన్ని పెంపొందించడానికి కొన్ని కొన్ని మార్గదర్శక సూత్రాలను రూపొందించి ప్రచారం చేస్తూ ఉంటాయి చాలాసార్లు అలాంటి సూత్రాలు కార్పొరేట్ సంస్థ ఉద్యోగులకే పరిమితం కాకుండా సాధారణ వ్యక్తిగత జీవితాలకు కూడా వర్తిస్తాయని నాకు అనిపించింది ఒక ఉదాహరణ చెబుతాను ఏడెనిమిది సంవత్సరాల క్రిందట నేను పనిచేసిన ఒక సాఫ్ట్వేర్ కార్పొరేట్ సంస్థ తమ ఉద్యోగుల్ని మూడు రకాలుగా వర్గీకరించేది మొదటి రకం ఉద్యోగులు హండ్రెడ్ పర్సెంట్ కేటగిరీలోకి వస్తారు వీళ్ళు తమ తమ ఉద్యోగ ధర్మాన్ని నూరు శాతం సమర్థవంతంగా అమలు చేస్తారు ఇచ్చిన పనిని తప్పులు లేకుండా పూర్తి చేస్తారు మంచివాళ్లే వీళ్ళు కంపెనీ కావాల్సిందే ఇంకా రెండో వర్గం ఉద్యోగులు వన్ ఫిఫ్టీ పర్సెంట్ కేటగిరీలోకి వస్తారు వీళ్ళని ప్రోయాక్టివ్ ఉద్యోగులు అంటారు తమకు ఇచ్చిన విధుల్ని మించిన పని చేస్తారు తమంతట తాము కొత్త విధానాలను ప్రతిపాదించడం సృజనాత్మకతలో కొత్తదారులు తొక్కడం ఇలాంటివి చేస్తూ యాజమాన్యం అంచనాలను అధిగమిస్తారు అంటే ఎక్సీడింగ్ ఎక్స్పెక్టేషన్స్ అందుకే వీళ్ళని వంద శాతం మించిన ఉద్యోగులుగా పరిగణించి వన్ ఫిఫ్టీ పర్సెంట్ కేటగిరీలో చేరుస్తారు మూడో వర్గం ఉద్యోగులు అత్యున్నత ప్రమాణాలు వాళ్ళు వీళ్ళని టూ హండ్రెడ్ పర్సెంట్ కేటగిరీలో ఉన్నవాళ్ళంటారు అంటారు అంచనాలను అధిగమించడం అనేది క్రమం తప్పకుండా చేసి చూపిస్తూ ఉంటారు కన్సిస్టెంట్లీ ఎక్సీడింగ్ ఎక్స్పెక్టేషన్స్ ఇలాంటి వాళ్ళు చాలా తక్కువగా ఉండొచ్చు వీళ్ళు అత్యధిక విలువగల ఉద్యోగులుగా పరిగణించబడుతూ ఉంటారు వన్ ఫిఫ్టీ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగుల్ని అలా చేయమని ఎవరూ బలవంతం చేయరు వాళ్ళంతట వాళ్ళు తమని తాము సవాల్ చేసుకుని తమ ప్రతిభను సానబట్టుకుని చొరవ తీసుకున్నారు కాబట్టి వన్ ఫిఫ్టీ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ వర్గంలోకి చేరతారు ఇది నేను ఆ సంస్థలో గమనించింది ఈ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అనేది మన చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న వ్యక్తులకు కూడా ఎలా వర్తిస్తుందో చూద్దాం మనలో చాలామందిని గమనిస్తూ ఉంటాం ఉద్యోగమో వ్యాపారమో మరొకటో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు తమ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు తమ జీవితాలని ఒక స్థిరమైన వేగంతో అలవాటైన మార్గంలో నడుపుకుంటూ ఉంటారు తప్పులేదు మంచి పనే వీళ్ల వల్ల ఎవరికీ నష్టం లేదు అలాగని ప్రత్యేకంగానూ ఉండరు వీళ్ళని హండ్రెడ్ పర్సెంట్ వర్గానికి చెందిన వాళ్ళు అనుకోవచ్చు మరో రకమైన వ్యక్తులను చూస్తుంటాం వంద శాతం వర్గానికి చెందిన వ్యక్తులు చేస్తున్న పనులన్నింటినీ చేస్తూనే ఎవరూ అడగకపోయినా తమంతట తాము చొరవ తీసుకుని విలువైన అదనపు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఆ అదనపు కార్యక్రమాలు రకరకాల సామాజిక సేవలు కావచ్చు పది మందిని ఆహ్లాదపరిచే లలిత కళలు కావచ్చు మరొకటి మరొకటి ఇలాంటి వాళ్లే వార్తల్లో వ్యక్తులుగా మనకి తరచూ తారసపడుతూ ఉంటారు ముఖ్యంగా గత కొద్ది నెలల్లో చూసుకున్నట్లయితే ఈ వన్ ఫిఫ్టీ పర్సెంట్ మిత్రుల్ని చాలామందిని మనం గమనించవచ్చు కోవిడ్ సమయంలో వలస కూలీలకు సహాయం చేసిన వాళ్ళు ప్లాస్మా దానం చేసిన వాళ్ళు ఆ కార్యక్రమాలను స్వచ్ఛందంగా ప్రచారం చేసిన వాళ్ళు ఇది వాళ్ళ ఉద్యోగ ధర్మం కాదు వాళ్ళంతట వాళ్ళు స్వచ్ఛందంగా స్వీకరించిన అదనపు బాధ్యత అందుకే వంద శాతాన్ని మించి వన్ ఫిఫ్టీ పర్సెంట్ వర్గంలో చేరతారు వీళ్ళు ఇంకొంతమంది ఎవరు అడగని ఎవరూ ఆశించని వినూత్న కార్యక్రమాలను సమాజంలో ఎంతోమందికి ఉపయోగపడే పనుల్ని ఎంతోమందిని ప్రభావితం చేసే పనుల్ని ఏళ్ల తరబడి స్వచ్ఛందంగా కొనసాగిస్తూ ఉంటారు ఖమ్మం జిల్లాలోని వనజీవి రామయ్య కర్ణాటకలోని సాలుమరద తిమ్మక్క బీహార్లోని బాబర్ అలీ ఢిల్లీలోని చాందినీ దీదీ ఇంకా ఇంకా ఎంతోమంది వీళ్ళు టూ హండ్రెడ్ పర్సెంట్ వర్గానికి చెందిన వాళ్ళు చరిత్రలో తమకంటూ ఒక అధ్యాయాన్నో ఒక పేరానో ఒక వాక్యాన్నో సొంతం వాళ్ళు కొలంబస్ డిస్కవర్డ్ అమెరికా ఆ వాక్యం చాలా ఫేమస్ కదా అమెరికా కనుక్కోమని కొలంబస్ని ఎవరూ బలవంతం చేయలేదు అతను అమెరికా కనుక్కున్నాడు కాబట్టి అతన్ని చరిత్ర తనలో నిక్షిప్తం చేసుకుంది హండ్రెడ్ పర్సెంట్ వన్ ఫిఫ్టీ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ మనం ఏ వర్గానికి చెందిన వాళ్ళం